उत्तर आंध्र प्रगल्भाल पलिकार नायकुलंता कूडा इकड़े बोत्सा एक्कड़ उंटाडी पक्कने पक्क जिल्लालने उन्नाडु इंकोक आयन अधर्म इंको चिन्न अतनु अतन्नाडु विशाखपट्नंलो नेनु ओटे अडुगुतुन्ना ఈ రోజు ఇక్కడ ఉండే ప్రజల్ని చూసిన తర్వాత మీ పట్టుదల చూసిన తర్వాత తమ్మళ్ళో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ అయినా ఈ రాష్ట్రంలో వస్తుందా వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాని సారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఓసారి బాధ ఆవేదన ఏ నాకే ముఖ్యమంత్రి కొత్త కాదు అవునా కొత్త నాకు ఇంతమంది ఎప్పుడు ముఖ్యమంత్రిగా లేనా లేనా అని మిమ్మల్ని అడుగుతున్నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని 14వ సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిని ఎవరైనా అధికారం ఉన్నప్పుడు మనం పని చేసిన పనులే శాశ్వతం అవునా కాదా ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత 95 లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి సమైక ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టేది తెలుగుదేశం పార్టీ 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన అభివృద్ధి హైదరాబాద్ తమ్మళ్ళో ఈ రోజు హైదరాబాద్ చూసారా మీరు ఎవరు చేశారుది ఎవరు చేశారుది ఎవరి కోసరం చేశాను తెలుగు జాతి కోసరం చేశాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక సవాలుగా తీసుకున్నా 2029 కి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయాలని కోరుకున్నా ఇంత మనుపు కొన్ని పనులు చేశాను గుర్తుపెట్టుకోవాలి నేనే మన పిల్లలకి రైతు పిల్లలకి ఐటి ఇచ్చా రైతు కూలీలకి ఐటి నేర్పించా ఏం తమ్ముళ్ళు డబుల్ సంపాదిస్తున్నారా లేదా మీరు ప్రపంచం అంతా ఎళ్ళారా లేదా మీరు ఐటిలో మన వాళ్ళు ప్రపంచంలోనే మేధాశక్తిలో నెంబర్ 1 హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలో నెంబర్ 1 గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ కి ఇదేం కర్మ ఇదేం కర్మ అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒకటి జరిగింది బోళా శంకరుడు మారగా మీరు కూడా ఓటర్లందరూ కూడా ఒక్క ఛాన్స్ అంటే మీరందరూ మాయలో పడిపోయి ఓట్లేశారు ఓటేసిన తర్వాత మీ నెత్తనే భస్మాసురుడు చెయ్యి పెట్టే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మార్గం ఏంటి మార్గం ఏంటి మార్గం ఏంటి సిద్ధమా మీరు సిద్ధమా మీరు పిడికిలి బిగించి చెప్పండి తమ్ముళ్ళు నేను ఈరోజు వస్తా వస్తా చూశాను నిన్న కూడా చూశా నా ఉద్యమం ఎమ్మెగనూరు నుంచి ప్రారంభించా రోజు రోజుకు ప్రపంచాన్ని చూస్తా ఉంటే ఎక్కడ చూసినా జన సముద్రమే ఇసుకేస్తే ఇక్కడ రాల్తున్న తమ్ముళ్ళు నేనే భయపడుతున్నా మిమ్మల్ని చూస్తే ఎక్కడ మీరు తోసుకుంటే స్టాంపేడ్ అయిపోతుందని భయపడే పరిస్థితికి వచ్చాను నా జీవితంలో చాలా మీటింగ్లు అడ్రస్ చేశాను నాకేమన్నా మీటింగ్లు కొస్తా 47లో ఎన్నో గర్జనలు చేశాను ఎన్నో మీటింగ్లు పెట్టాను కానీ ఈరోజు మీ యొక్క స్పందన చూస్తే నాకే కళ్ళు తిరుగుతున్నాయి తమ్ముళ్ళు ఆ విధంగా మీ స్పందన ఉంది నాకే అర్థం కావడం లేదు
దారిలో వస్తామంటే చిన్న పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నారు మెడలో తెలుగుదేశం కండువా వేసుకున్నారు యువత ఎక్కడ చూసినా వీరోచితంగా పరిగెత్తున్నారు టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఎక్కడ చూసినా మైళ్ళ కొద్ది నా వెనకాన పరిగెత్తు చంద్రన్న మీకు అండగా మే ఉంటాం మా భవిష్యత్తు మీరు కాపాడమని పిల్లలు కోరుకుంటున్నారంటే ఏం జరిగింది రాష్ట్రంలో ఎవరైనా ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో అందర్నీ ముఖ్యమంత్రి బెదిరించాడా లేదా పోలీసులు బెదిరించారా లేదా నేను అడుగుతున్నా పోలీసుల్ని పోలీసులు ఇప్పుడు మీరు కంట్రోల్ చేస్తారా డీజీపీ అమరావతిలో ఉంటాడు డీజీపీ ఒక్కసారి చూడు ఈ టీవీ పోలీసులు ఒక్కసారి చూడండి టీవీల్లో ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మీ మీద ప్రజల్లో ఎంత కోపం ఉందో ఈ బొబ్బెలిలో చూస్తే ఈ బొబ్బెలి కోటలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవమని హెచ్చరిస్తున్నా కళ్ళు తెరవకపోతే ఎటు జగన్ రెడ్డి పోతాడు బంగాళాఖాతంలోకి మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు నేను అడుగుతున్నా మా పోలీసులు ఇక్కడ ఉన్నారు ఒకరో ఇద్దరు ఏమయ్యా నీకు వచ్చిందా జిఎఫ్ ఇచ్చాడా డిఏ ఇచ్చాడా నీ డిఏ నీకు ఇచ్చాడా నీ ప్రావిడెంట్ ఫండ్ నీకు వచ్చిందా నువ్వేమైనా ఇల్లు కట్టుకోవాలంటే లోన్ కోసం ఒక రూపాయి ఇస్తున్నాడా నీ డబ్బులు నీకు రావాల్సిన జీపీఎఫ్ లో నీ కూతురికి పెళ్లి చేయాలని డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా ఈ ఒక సైకో ముఖ్యమంత్రి అందరికి ఇదే బాధ వాళ్ళు అంటున్నారు ఇదేం కర్మ అని కానీ వీళ్ళకు భయం వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టకపోతే వీళ్ళకు ట్రాన్స్ఫర్ ఆ పైన రిజర్వులు ఆ పైన జీతం లేదు ఏం తమ్ముళ్ళు బాగుంది కదా ఇది జగన్ రెడ్డి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తున్నాడు నాకు రాజకీయంలో